హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భాను ప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక బ్రిటిష్ ఫిలిం. ఇది 2022లో రిలీజ్ అయింది. సినిమా పేరు ఏంద్ర అంటే ఆఫ్టర్సన్. ఇది సినిమా డైరెక్ట్ చేసింది ఒక లేడీ డైరెక్టర్, వెల్స్. సీతో ఏదో వచ్చింది, చార్లెక్ ఏందో, చార్లోటే వెల్స్ అనమాట. ఈ సినిమా స్టోరీ లైన్ కూర్చో అంటే చాలా సింపుల్ స్టోరీ. ఒక 8 ఇయర్స్ పాప, సోఫీ అన్న పాప, స్వీడన్ నుంచి అంటే వాళ్ళ మదర్ నుంచి వాళ్ళ ఫాదర్ దగ్గరికి, టర్కీలో ఉన్న వాళ్ళ ఫాదర్ దగ్గరకు వస్తుంది హాలిడేస్ ఇచ్చేసాక. చాలా రోజుల తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోయి ఉంటారు. సో ఈ పాప ఫాదర్ దగ్గరకు వస్తుంది. వచ్చేటప్పుడు ఒక డీవీ క్యామ్, హ్యాండ్ క్యామ్ తీసుకొని వస్తుంది ఫాదర్తో సెలబ్రేట్ చేసాక. ఫాదర్, డాటర్ వీళ్ళిద్దరు కలిసి ఎలా హాలిడేస్ సెలబ్రేట్ చేశారని, స్కూబా డైవింగ్ అని, మిగతా ఇవన్నీ రిసార్ట్లో ఉంటారు, ఈ తిరుగుతూ ఉంటారు, డిస్కోటెక్ ఇట తిరుగుతూ ఉంటారు, అంతే సినిమా అంతా. లాస్ట్కి వాళ్ళిద్దరూ మళ్ళీ విడిపోతారు. ఇది చాలా పెద్ద అయిన తర్వాత ఈ మళ్ళీ చూసుకొని, ఒరే మా ఫాదర్కి ఏమైంది అని కొద్దిగా అనుకుంటారు లాస్ట్లో. తర్వాత సంగతి, వాళ్ళ ఫాదర్ కొద్దిగా డిప్రెషన్లో ఉన్నప్పటికీ కూతురుని చూసినప్పుడు కూతురికి బెస్ట్ టైం ఇవ్వాలనుకుంటాడు. అక్కడక్కడ కూతురు చేసే పనులు, కొద్దిగా డిసప్పాయింట్మెంట్, వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎలా ఉంది అన్నదే ఈ సినిమా అంతా. ఈ సినిమా ఒక డ్రామా ఫిలిం. ఈ సినిమాలో మనకు పాజిటివ్స్ ఏంది, ఇది సింపుల్ స్టోరీ లైన్ అయినప్పటికీ దీని స్క్రీన్ ప్లే చాలా బాగుంటుంది. ఏదో నేచురల్గా పోతున్నట్టు అనిపిస్తుంది, కానీ మనకి ఫస్ట్ ఇంద్ర ఓకే వీళ్ళిద్దరు హాలిడే అనుకుంటాం, కానీ అక్కడ చిన్న చిన్న మైన్యూట్ ఇది వీళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్. వీళ్ళిద్దరు ఒక 2 డిఫరెంట్ పర్సన్స్గానే ఉంటారు. ఫాదర్ అని తెలుసు వచ్చింది, కాకపోతే వీళ్ళిద్దరి మధ్య బాండేజ్ అయ్యేదానికి కారణం ఎన్ సీన్స్ అయ్యని చాలా నేచురల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సెకండ్, సినిమాటోగ్రఫీ. ఇది వీళ్ళు ఒక టూరిస్ట్ ఇదిగానే ఉంటారు. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంటుంది. స్కూబా డైవింగ్ సీన్ కానీ, పక్కన వచ్చిన తర్వాత ఈ వాటర్ పార్క్లు ఇక్కడ ఉండేటివి కానీ, నైట్ క్లబ్ సీన్స్ కానీ, అన్నీ అద్భుతంగా సూపర్గా అన్నట్టు ఇది ఉంటుంది. దానికి తగ్గట్టే మ్యూజిక్ కూడా వండర్ఫుల్గా ఇచ్చాడు. ఈ సినిమాలో కొద్దిగా తేడా ఏంటంటే, ఇంత మంచి సినిమాలో కూడా ఒక చిన్న బిట్లో ఒక గే కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ది ఒకటి రెండు సీన్లు అయితే మనకు కనిపిస్తుంది. అది ఎందుకురా ప్రతి దాంట్లోనూ ఒకటి ఇది ఉంచాలా, ఈ ఏదో గేను లెస్బియన్షిప్ అని మటుకు నాకు చికాకు అనిపించింది. ఆ ఒక్క రెండు సీన్లు తప్పించి మిగతా సినిమా అంతా చాలా క్లీన్ ఫిలిం, మనకి చాలా నీట్గా అనిపిస్తుంది సినిమా అంతా. పర్ఫార్మెన్స్, ఫాదర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ, డాటర్ యొక్క పర్ఫార్మెన్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా నేచురల్గా కూడా అనిపిస్తుంది. ఈ సినిమా ఎవరెవరు చూడవచ్చు, హ్యాపీగా ఫ్యామిలీతో అయితే కూర్చొని చూడవచ్చు. ఆ ఒక్క సీన్ తప్పించి అది మీరు చూసి డిసైడ్ చేయండి ఫ్యామిలీతో చూడవచ్చా లేదా అని. కానీ చూడాలనుకుంటే మటుకు ఇది మూబీ, MUBI అనే మూవీ అన్నది ఇక ప్రైమ్ లాంటిది, అదొక యాప్ ఉందన్నమాట. ఆ యాప్లో అయితే ఈ సినిమా దొరుకుతుంది మనకి. మీరు ఆ యాప్కి వెళ్ళి ఆ సినిమా చూసి అయితే మీరు ఎంజాయ్ చేయొచ్చు. మీరు ఆల్రెడీ చూసున్నారు అంటే ఇది ఇంకా ఫిలిం ఫెస్టివల్స్లో, ఇంకా సర్క్యూట్స్లో తిరుగుతుంది. ఇది మీరు చూస్తుంటే మీకు ఈ సినిమా ఎలా అనిపించింది అన్నమాట కింద కామెంట్స్లో రాయండి. ఇది ఒక డీసెంట్ డ్రామా ఫిలిం, ఓ ఫాదర్ డాటర్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా ఇది చూపిస్తుంది. ఈ సినిమా గురించి అంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి సినిమాల గురించి మీరు తెలుసుకోవాలంటే మటుకు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.